హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ నిన్న అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండును జరిగిన కలెక్టర్ల వెబ్ కాన్ఫరెన్స్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందండి ఈ అంశాలను తెలుసుకోబోయే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఇందులోని ముఖ్య అంశాలను మనం చూసినట్లయితే పౌరుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదులను స్వీకరించిన తరువాత గ్రామ వార్డు సచివాలయ శాఖ సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును సూచించడం జరిగింది నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం పదన్నర గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తప్పక అందుబాటులో ఉండాలి నెక్స్ట్ పాయింట్లో చూసినట్లయితే ఈ బయోమెట్రిక్ హాజరును తీసుకోవడం అనేది సచివాలయ ఉద్యోగుల మధ్య తప్పుగా ప్రచారం జరుగుతూ ఉన్నది కానీ బయోమెట్రిక్ హాజరు కేవలం ప్రజా ప్రయోజనాలు అలాగే పౌరుల ప్రయోజనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ పాయింట్లో ఎవరైనా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు ఫీల్డ్ వర్క్కి హాజరవుతున్నట్లయితే వారు తమ హాజరుని కోల్పోకుండా ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్నందు ఆండూకీగా నమోదు చేసుకోవాలి కార్యదర్శులందరికీ కూడా దీనికి సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ని కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది సో ఇవ్వండి వార్డు సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్పై నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా చర్చించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్